ఓం నమో వెంకటేశాయ నేను మీకు ఈ వీడియోలో వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం మే నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టోకెన్ల కోట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అంటే మూడు వందల రూపాయల దర్శనం లేదా సర్వదర్శనం వాళ్ళకి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి మే అలాగే జూన్ నెలల అకామిడేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నదాని గురించి అలాగే జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను టీటీడీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే దీని గురించి వచ్చింది ఒకసారి ఆ ప్రకటన మీకోసం చదివి వినిపిస్తాను వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వారి కోసం టీటీడీ సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేయిస్తోంది కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత వృద్ధులు దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ మొదలుపెట్టింది ఇందుకోసం ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతోంది ఈ టికెట్స్ బుకింగ్ చేస్తున్న భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత స్లాట్ లో స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతోంది దేవులకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తున్నారు అయితే తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్స్ బుక్ చేసుకోవచ్చు వీరిని ప్రతిరోజు ఉదయం పది గంటల స్లాట్లో దివ్యాంగుల క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు శుక్రవారం నాడు మాత్రం మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ కేటాయించారు వయోవృద్ధులు వయసు ధృవీకరణ పత్రము దివ్యాంగుల సంబంధిత ధృవీకరణ పత్రము దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మెడికల్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది అయితే ఏప్రిల్ ఇరవై ఆరున మేనెల కోట విడుదల చేస్తున్నారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వారి కోసం మేనలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టోకెన్లను ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది ఇది ఫ్రెండ్స్ టీటీడీ వాళ్ళు ఇచ్చిన పత్రికా ప్రకటన అయితే దీని గురించి టీటీడీ వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ చెయ్యలేదు రేపు చేస్తారేమో చూడాలి ఎవరైతే వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఏప్రిల్ ఇరవై ఆరున పది గంటలకైతే ఈ కోట రిలీజ్ అవుతుంది సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకునేవారు వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని సో వాటన్నిటిని అప్లోడ్ చేయాలి ఇవి బుక్ చేసేటప్పుడు సో అన్ని కూడా రెడీగా పెట్టుకుని బుక్ చేసుకోండి అలాగే మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళండి అయితే ప్రస్తుతం సెలవుల కారణంగా తిరుమల తిరుపతిలో అయితే రద్దీ అయితే చాలా ఎక్కువైపోయింది మూడు వందల రూపాయల దర్శనానికి కనీసం నాలుగు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది అలాగే సర్వదర్శనానికి దర్శనానికి అయితే ఎనిమిది నుంచి పది గంటల సమయం వరకు పడుతుంది ఇక మొన్నటి వరకు అయితే దర్శనం టికెట్లు లేకపోతే తిరుమలలోకి ఎవరిని అలౌ చేసేవారు కాదు కానీ ఇప్పుడు ఏ దర్శనం లేకపోయినా కూడా మనం కొండపైకి వెళ్ళడానికి ఎవరు ఆపటం లేదు ఏ దర్శనం లేకపోయినా కూడా మనం పైకి వెళ్లి అక్కడ ఫ్రీ దర్శనంలో వెళ్లి దర్శనం అయితే చేసుకోవచ్చు ఒకవేళ భక్తులకు రూమ్స్ దొరకని పక్షంలో ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అయితే దొరుకుతున్నాయి కానీ మీరు ఒక ఒకవేళ రూమ్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు గనక ఐదు నుంచి లోపు గనక వెళ్తే రూమ్స్ అనేవి ఒక రెండు గంటల్లో దొరుకుతున్నాయి కానీ ఎనిమిది తర్వాత వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఒక ఐదారు గంటల సమయం అయితే పడుతోంది కాబట్టి రూమ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఐదు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో వెళ్తే ఖచ్చితంగా రూమ్స్ దొరుకుతాయి అలాగే జూలై నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల సేవా టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు దీని గురించి టీటీడీ వాళ్ళు ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు అలాగే ఆర్థిత సేవా టికెట్లను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో కళ్యాణ ఉత్సవం ఉంజల ఉత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదున ఉదయం పది గంటలకి విడుదల చేస్తున్నారు అదే విధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా బుక్ చేసుకునే సేవలు సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పదపాద ఆరాధన నిజపాత దర్శనం సేవలు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల నుండి బుక్ చేసుకోవచ్చు మే నెల యొక్క అకామిడేషన్స్ అనేది ఈ ఏప్రిల్ ఎండింగ్ లో అంటే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు అలాగే జూన్ నెలకు సంబంధించిన అకామిడేషన్స్ అయితే మాత్రం మే నెల ఎండింగ్లో రిలీజ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్